బాగున్నారా? ఇవాళ మీకోసం ఇన్స్టెంట్ గులాబ్ జామ్ మిక్స్తో గులాబ్ జామున్ ఎలా తయారు చేసుకుందామో ఇప్పుడు చూద్దాం. స్టవ్ వెలిగించుకుందాము. చూడండి, 3.5 కప్ షుగర్ అండి. ఫోర్ కప్స్ వాటర్ అండి. కరిగించుకోవాలండి. చూడండి, మొత్తంగా పాకంగా అవసరం లేదండి, ఇది లేత పాకం చెయ్యాలి. ఏంటంటే ఇలా పట్టుకుంటే కొంచెం జిగురు జిగురుగా ఉండాలి, ఆ పాకం వస్తే సరిపోతుంది. చూడండి, పాకం రెడీ అయిపోయింది. ఇందులో ఒక టీ స్పూన్ ఇలాచి పౌడర్, చూడండి పాకం వచ్చేసింది, చూడండి జిగురు జిగురుగా ఉంది. ఇంకా మనం పక్కకు పెట్టేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని. చూడండి, ఇది 350 గ్రామ్స్ రెడీ మిక్స్ గులాబ్ జామున్ అన్నమాట పౌడర్. దీంట్లో కొద్ది కొద్దిగా మనము మిల్క్ యాడ్ చేసుకుంటూ కలుపుకుందాము. ఒకటేసారి ఎక్కువ వేసేయొద్దు. చూడండి, కొద్దిగా మరీ టైట్గా కాకుండా, మరీ లూజ్గా కాకుండా ఉండాలి పిండి, అప్పుడే బాగా వస్తాయి గులాబ్ జామును. చూడండి, చేయితో కలుపుకుందాము. చూడండి, మెత్తగా కలుపుకోవాలి, ఎందుకంటే దీనికి క్రాక్స్ వస్తాయి. క్రాక్స్ రాకుండా పిండిని సాఫ్ట్గా తడుపుకోవాలి. చూడండి, టీ స్పూన్ నెయ్యి వేసుకుందాము. చూడండి, సాఫ్ట్గా తడిపేసుకున్నాము, మరీ గట్టిగా కాకుండా, మరీ లూజ్గా కాకుండా తడిపేసుకున్నాము. చూడండి, చిన్న చిన్న రౌండ్స్ చేసుకుందాం మనము. ఫస్ట్ అన్ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాము.
రౌండ్ బాల్స్ చేసుకుందాము, క్రాక్స్ లేకుండా చూసుకోవాలి. చూడండి, చూడండి రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాము. చూడండి స్టవ్ వెలిగించుకుందాము. చూడండి దీంట్లో ఆయిల్ వేసుకున్నాను, బాగా ఫ్రై అయ్యేలాగా స్పేస్ ఎక్కువ ఉండేలాగా ఆయిల్ వేసుకున్నాను, డీప్ ఫ్రై కాబట్టి. చిన్న పీస్ వేసి చూద్దాము ఆయిల్ వేడెక్కిందా లేదా, బబుల్స్ రావాలండి. చూడండి పైకి వచ్చేసింది, అంటే ఆయిల్ రెడీ అయిపోయింది. ఇంకా కొద్దిగా వేడెక్కాలి. చూడండి ఒక్కొక్కటిగా వేసుకుందాము. చూడండి ఈవెన్గా కలర్ వచ్చేలాగా వేయించుకుందాము. చూడండి అన్నీ ఈవెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం పాకంలో వేసుకుందాము. చూడండి మళ్ళీ ఒక్కొక్కటిగా వేసుకుందాము. చూడండి ఈవెన్గా కలర్ రావాలి.
చూడండి మంచి కలర్ వచ్చేసింది. షుగర్ సిరప్లో వేసేసుకున్నాము. చూడండి అన్ని షుగర్ సిరప్లోకి వేసాను, నానబెట్టేసుకుందాము. 1 అవర్ తర్వాత చూద్దాం. ఓకేనా? ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.